చేశారు ఇవాళ వరి తగ్గించేసి ఎక్కడ ఏ భూములు దొరికినా కూడా కొల్లగొట్టేసుకుంటా ఉన్నారు. ఇవాళ ఏదైతే ఇవాళ పల్లితుమలపాలెం గ్రామంలో దాదాపు 70 ఎకరాల భూమి మంత్రి ఒక షాడో నాటం పెట్టి మంత్రి సొంత మనుషులు ఈ భూమిని అక్రమంగా దోచుకుంటా ఉన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీర ప్రాంతంలో ఉన్నటువంటి సెజ్ల పేరుతో మత్స్యకారుల్ని పొట్టను కొట్టాడు ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు. చివరికి అడ్డొచ్చినటువంటి మత్స్యకారుల్ని కాల్పులు జరిపి ఆ రోజున సోంపేటలో ఇద్దరు మత్స్యకారులు చనిపోవడం జరిగింది. తర్వాత గంగవరంలో ఒక మత్స్యకారుడు అక్కడ చనిపోవడం జరిగింది. పోలీసులు కాల్పుల్లో చనిపోయారు వీళ్ళందరినీ లాఠీల మీద ఒక కుక్కల్ని ఇచ్చినట్టు హిట్ చేశారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో. ఇవాళ అదే పద్ధతిలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే సిఆర్జెడ్ ఏరియాలో ఉన్నటువంటి భూములు కూడా కొల్లగొట్టేస్తా ఉన్నారు. ఇవాళ ఏదైతే ప్రభుత్వ భూములు కొల్లగొట్టేస్తా ఉన్నారు. మచిలీపట్నం నడిబొడ్డులో ఒక 500 కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూమి అధికారులు కూడా వాళ్ళకి ఒత్తాస పడుతున్నారంటే చాలా బాధ కలుగుతుంది. అది మడుగు అని చెప్పి ఆర్ఎస్ఆర్లో క్లియర్ గా ఉంది. అది గతంలో కుమ్మర సోదరులకు ఇచ్చారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ ఇచ్చినటువంటి భూమిని వాళ్ళ మెరక చేసి ఇళ్ల స్థలాల కింద వాళ్ళు లాగేసుకోవాలని చెప్పి వాళ్ళు అన్యాయం దోచేసుకోవాలని చెప్పి చూస్తున్నారు. 26 ఎకరాల భూమి, ఎకరం కనీసం ఇవాళ 20 కోట్లు ఖరీదు చేస్తుంది. మినిమం 20 కోట్లు అంటే దాదాపు 500 కోట్ల రూపాయలు మంత్రి పేరు నాని ఇవాళ దోపిడీ చేయడానికి మంత్రే స్వయంగా వెళ్తా ఉన్నాడు. ఇంకేమన్నంటే సొల్లుగా చెప్తూ సొల్లు మాటలు చెప్తూ ప్రజల్ని ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. ఇవాళ ఇవన్నీ కూడా ఈ దోపిడీ ఇవన్నీ కూడా తప్పకుండా మేము కూడా అడ్డం పడతాం. ప్రధానంగా మత్స్యకారులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఈ పోరాటం చేస్తాం. ఈ ముఖ్యమంత్రి దిగొచ్చే వరకు అవసరమైతే మత్స్యకారుల్లో ఒక ఆవేశం రగిలితే గతంలో హైదరాబాద్ ని ఏ రకంగా దిగ్బంధం చేసుకుని ఆ రోజు ప్రభుత్వం దిగొచ్చేలాగా చేశారో ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి దిగొచ్చేలాగా తీర ప్రాంతంలో సముద్ర కేరటమై ప్రతి మత్స్యకారుడు ఉద్యమిస్తాడు. ఈ ముఖ్యమంత్రిని తుఫాన్లో కొట్టుకుపోయే విధంగా బంగాళాఖాతంలో కలిసే వరకు మత్స్యకారుల జీవో ఏదైతే 217 రద్దు చేసే వరకు పోరాడతానని కూడా తెలియజేస్తాను.